సో శల్వమణి గారు, ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, జబర్దస్త్ వల్ల కూడా చాలా వరకు ఫైనాన్షియల్గా మళ్ళీ టర్న్ అయ్యామని. యాక్చువల్గా చెప్పాలంటే రోజా గారికి జబర్దస్త్ టర్నింగ్ పాయింట్ అనేది చాలా లాంగ్ బ్యాక్ తర్వాత నిజంగా చాలా మంచి టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా కాదా అంటే ఏమని చెప్తారు మీరు? అనుకోవచ్చు ఖచ్చితంగా. అమ్మాయికి ఫినాన్షియల్గా ఒక మానసికంగా అదొక బలం. అమ్మాయికి ఏ ఒళ్ళు బాగలేదంటే కూడా ఏ ప్రాబ్లం వస్తుంది ఏమై ఫస్ట్ షీల్ గివ్ టాప్ ప్రియారిటీ టు జబర్దస్త్. ఏమైతే కూడా అది మంత్లీ 4 డేస్ ఏమో ఉంటుంది అనుకున్నాను. ఎవరి పెళ్ళి, ఎవరు బర్త్డే, ఇలా ఏ ఈవెన్ పార్టీ మీటింగ్స్ ఉంటే కూడా దాని ముందే చెప్పారు ఇలా ఉంది అని. సో దాని మీద వచ్చి అమ్మాయికి ఒక అంత ప్రేమ జబర్దస్త్ అంటే అమ్మాయికి అంటే ఒకనొక టైంలో ఫైనాన్షియల్గా చితికిపోయిన దాని ఫైనాన్షియల్గా చెప్పలేము సార్. దానికైనా ఫైనా ఎక్కువ డబ్బు ఇవ్వటానికి ఇప్పుడు జబర్దస్త్ కాంపిటీషన్గా వేరే కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అప్పుడు దీనికైనా ఎక్కువ ఇస్తాం, డౌన్ టైమ్స్ ఇస్తాం కూడా అది చెప్పారు. కానీ షీఈస్ ఐడెంటిఫై విత్ హర్ జబర్దస్త్. ఆ టైంలో ఫైనాన్షియల్గా హెల్ప్ అయింది అది? ఫైనాన్షియల్ హెల్ప్కి అని అనలేము. ఇండైరెక్ట్గా ఫైనల్ హెల్ప్ అయింది. ఎక్కడ వెళ్తే కూడా ఇప్పుడు వచ్చి షీ క్యాన్ ఎర్న్. ఇప్పుడు వచ్చి అమ్మాయికి వచ్చి ఎక్కడ వెళ్తే కూడా షోస్ ఈవెన్ దే కీప్ ఆన్ ఆస్కింగ్ ఇన్ తమిళనాడు ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ఇండైరెక్ట్గా ఫైనాన్స్ హెల్ప్ అయింది. కానీ డైరెక్ట్గా మానసికంగా వచ్చి అమ్మాయికి వచ్చి అది ఒక మెడిసిన్ లాగా ఆరోగ్యం బాగాలను ఒక మెడిసిన్ ఇస్తే ఇలా ఉంటుంది. అమ్మాయికి వచ్చి అలా జబర్దస్త్ వెళ్ళి వస్తే షీల్ గెట్ ఒక బూస్ట్. బట్ ఆ టైంలో కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జబర్దస్త్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక వచ్చిన 1 ఇయర్కి 2 ఇయర్స్కి జబర్దస్త్ నుంచి రోజా గారిని తీసేయాలి, వేరే జడ్జెస్ని పెట్టాలి, ఈటీవీ నుంచి ప్రెజర్ ఎక్కువైంది. సో ఇలాంటి కామెంట్స్ వచ్చినా కానీ ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయలేదు రోజా గారిని తీయమని చెప్పారు. అదే ఆయన రామోజీరావు గారు ఎందుకంటే మేడం అంటే రెస్పెక్ట్. శ్యామ్ ప్రసాద్ షీల్ కాల్ అంకిల్ ఉండి ఆయన కూడా వచ్చి అమ్మాయికి ఎలాగంటే తర్వాత వచ్చి అదర్ కాంపిటీటర్స్ ఇంకా ఎక్కువ ఇస్తాము మీరు రండి అని అన్నప్పుడు కూడా అమ్మాయి చెప్పేసి రోజా చెప్పేసి నో. వెన్ పీపుల్ ఆల్ ప్రెషర్ పొలిటికల్గా ప్రెషర్ ఇచ్చినప్పుడు నేను రోజా గారిని తీయను వచ్చి శ్యామ్ చెప్పేసి. సో దానివల్ల 1 crore ఇస్తే కూడా నేను రాను. ఈ ప్రోగ్రామ్ ఇది నాది, ఆయనది కాదు, ఇది నా ప్రోగ్రామ్. నేను ఈ ప్రోగ్రామ్ ఉన్నదాకా నేను ఉంటాను. ఈ ప్రోగ్రామ్ వదిలి నేను ఎవరికోసం రాను. సో ఒక బాండేజ్ ఉంది ఆ ప్రోగ్రామ్తో రోజా ఆయన ప్రొడ్యూసర్తో అంతా దాని టైటిల్తో ఒక బాండేజ్. సో రోజా గారు, నాగబాబు గారు రోజా గారు వీళ్ళిద్దరిని జడ్జెస్గా చూస్తేనే జబర్దస్త్ షోకి ఒక వాల్యూ ఉండేది ఒకప్పుడు. అవును. బట్ ఈయన బయటకు వచ్చిన తర్వాత కొంచెం వెల్తిగానే అనిపిస్తుంది అందరికీ అని అన్నారు. మీకు ఎలా అనిపించింది ఒక ఆడియన్గా? నాకు ఫస్ట్ అలా అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక ఇదిగా ఉన్నారు, అది ఆ షోకి ఒక లైవ్గా ఉన్నారు. కొన్ని ఫస్ట్ మనోగారు వచ్చినప్పుడు నాకు కొంచెం అనిపించింది నాగబాబు ఉంటే కొద్దిగా బాగుంటుంది అనిపించింది. నిజంగానే దట్ ఇస్ ట్రూ ఆల్సో. ఎందుకంటే ఈయనకి ఆ ఇది తెలీదు. దీంట్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ కంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్, వీళ్ళ స్మైల్ ఇట్ మేక్స్ మోర్ అట్రాక్షన్ ఆర్ మోర్ లైఫ్ టు ది షో. మనో గారికి ఫస్ట్ అది సెట్ అవ్వలేదు. ఆయన ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు. నవ్వాడు అది కానీ బ్లండ్ అవ్వలేదు. ఆఫ్టర్ సమ్ టైమ్స్, ఆఫ్టర్ ఒక 6 మంత్స్ ఈ బ్లండ్ అడుగుతుంది. సో నౌ ఇట్స్ ఓకే. నౌ ఈవెన్ ఒక ఆయన సింగర్గా ఉన్నది వల్ల ఇంకొక ప్లస్ కూడా ఉంటుంది. సో ఇమీడియట్గా ఒక సాంగ్ లేకుండా జాయిన్ అవుతున్నప్పుడు ఇట్స్ మోర్ అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, సో నాకే కొంచెం చూడటానికి ఫస్ట్లో ఇబ్బందిగా అనిపించింది నాగబాబు గారు లేకపోతే అని. బట్ ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ద వన్ అండ్ ఓన్లీ రోజా గారికి మాత్రం తెలుస్తుంది ఎందుకు నాగబాబు గారు షో నుంచి బయటకు వెళ్ళిపోయారు, రీజన్ ఇక్కడ హట్ అయ్యారు, లేకపోతే ఆయనకి ఇష్టం లేదు, లేకపోతే ఇంకొక రెమ్యునరేషన్ వైజ్ ఎప్పుడన్నా చెప్పారు రోజా గారు? నేను అది అన్నీ అడగను. ఐ విల్ నాట్ డిస్కస్ అబౌట్ ది వేరే ఆపోనెంట్ టీవీ దీన్ని ఉన్న అసిస్టెంట్స్కి వేరే ఆఫర్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, వాళ్ళకు కొత్త ప్రోగ్రామ్ వస్తుంది అన్నట్టు చెప్పింది. కానీ అది పార్టిసిపేట్స్ కొద్దిగా నాగబాబు గారు కొద్దిగా రిలేషన్ ఎక్కువ బాండేజ్ ఉంటుంది కదా, మీరు వస్తే బాగుంటుందని వాళ్ళ ద్వారా అడిగినట్టు వాళ్ళకి ఆయన కూడా వాళ్ళకి నో చెప్పకుండా వెళ్ళినట్టు నాకు దానివల్ల వెళ్ళిపోయారు. దానివల్ల నేను ఎందుకు ఏమి నేను అడగను. చూస్తుంటారా షో రెగ్యులర్గా మీరు? చూస్తాను. రోజా గారి కోసం చూస్తారా, కామెడీ కోసం చూస్తారా? ఎందుకంటే రోజా గారు ఇప్పటికి కూడా చాలా అందంగా కనపడతారు ఆ షో ఉంటే. కొద్దిగా నేను దీంట్లో చూడను, టీవీలో చూడను. నేను
ఓన్లీ వచ్చి ఇది దీంట్లో నెట్లే చూస్తాను. ఓకే, వన్ అవర్ ఐ ఫీల్ టైమ్, అది కామెడీగా చూస్తాను. రోజా గారి కోసం, కామెడీ కోసం? కామెడీ టాప్, రోజా గారి ప్రోగ్రామ్ చాలా ఉంటుంది, కామెడీ దాంట్లో వచ్చి ఐ లైక్ ఇట్. 20 ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉందో స్మైల్, ఇప్పుడు కూడా అలానే ఉందో రోజా గారి స్మైల్? ఎస్ ఆఫ్ కోర్స్. సార్, ఒక స్టార్ హీరోయిన్ తీసుకునే అంత రెమ్యునరేషన్ తీసుకుంటారు జబర్దస్త్ షోకి రోజా గారి రెమ్యునరేషన్ అని ఎక్కువ తెలుగులో టాక్ ఉంది, నిజమా అది? ఉండొచ్చు, ఎందుకంటే 8 ఎపిసోడ్స్ ఉన్నాయి కదా. అవును, అది 4E4. అవునవును, ఉండొచ్చు. బికాస్ షో బికమ్స్ సో పాపులారిటీ, సో ఇవ్వటానికి వాళ్ళు కూడా అడిగి ఉన్నారు. సో వాళ్ళు కూడా అన్నీ నేనే తీసుకోవాలని ప్రొడ్యూసర్ కూడా అనుకోలేదు, అందరికీ ఇవ్వాలి అనుకున్నారు. సో యా, దే ఆర్ పేయింగ్ గుడ్ రెమ్యునరేషన్. సో ఈవెన్ మానిటర్ వైస్ షీఈస్ హ్యాపీ విత్ ద కంపెనీ. సో ఇట్స్ గోస్ ఆన్. ఓకే, ఒక షో వల్ల అంత పెద్ద రెమ్యునరేషన్ తీసుకుంటున్న అలనాటి స్టార్ హీరోయిన్ అన్నమాట. సో ఇంకా ఆ షో తప్పితే ఇంకేం చేయట్లేదు, సినిమాలు కానీ షోలు కానీ? లేదు, టైమే ఉండదు దాన్ని. ఇక రాజకీయాలు దాన్ని చాలా టైం కష్టం, బట్ అడుగుతూ ఉంటారు. అవును, ఫస్ట్ బాహుబలికి కూడా రోజా గారిని అప్రోచ్ అయ్యారని చెప్పి విన్నాను నేను. ఉండొచ్చు, నేను అదన్నీ నేను డిస్కస్ చేయను. ఎవరు అడిగారు, ఎందుకు ఎస్ చెప్పారా, నువ్వు చెప్పారా, ఏ షూటింగ్ అప్పుడు దాకా, ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు అడగను. కలుస్తుండారా వీక్లీ వన్స్ అయినా? ఎవ్రీడే వీఆర్ ఇది కదా, ఏ పిక్చర్ వెళ్తున్నారు, ఏ పిక్చర్ చేసావు, ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తున్నావు. ఎందుకంటే చాలామంది అప్పుడు చిరంజీవి గారితో చేసినప్పుడు ఆలిత్యో చేసింది, అప్పుడు ఎందుకు ఆలిత్యో చేయటం అందరం వచ్చాను అని అడిగాను. దెన్ షీఈస్ ఇంట్రెస్టెడ్, షీ కెన్ డూ. నేను దాన్ని అడగమని చెప్పాను అప్పుడే. దానివల్ల షీఈస్ గోయింగ్ కమింగ్. అదే, రోజా గారు బాగా ఎమోషనల్ అయ్యే సందర్భం అంటే ఏమని చెప్తారు సార్? ఊరికనే ఎమోషనల్, గెటింగ్ ఎమోషనల్ అంటే ఎలాంటి సిచ్యువేషన్ అంటే, లైఫ్లో సినిమాలలో కూడా చాలామంది హర్ట్ చేస్తుంటారు కొంతమంది. సినిమాల్లో వచ్చి పెద్ద హర్ట్ చేయరు, ఎందుకంటే షీ వెన్ టిల్ సక్సెస్ ఇరికే వరకు, సక్సెస్ ఉండదాకా సినిమాలు పెద్ద హర్ట్ చేయలేరు. దే బికమ్ నథింగ్, అదొక గ్లామరస్ ఇది దాంట్లో. కానీ ఇక్కడ దీంట్లో ఎవ్రీడే ఎవరి మినిట్ హర్చే పాలిటిక్స్లో హర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది కష్టం, ఇది చాలా కష్టం. అది విమెన్కు చాలా చాలా కష్టం, ఇట్స్ మేల్ డామినేటెడ్ థింగ్. హియర్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సినిమాలలో ఓన్లీ ఆన్ స్క్రీన్ యాక్ట్ చేయాలి, పాలిటిక్స్లో ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ యాక్ట్ చేస్తూనే ఉండాలి. అది అమ్మాయికి తెలియదు, అదే అక్కడ ప్రాబ్లం. నేను చెప్పాను, చాలామంది నీతో బాగుంటారు, బాగా నవ్వుతూ మాట్లాడతారు, నవ్వు మాట్లాడుతున్న అందరం నమ్మితే మళ్ళీ వచ్చి వాళ్ళు రివర్స్గా చేసిన బాధపడతావు, నమ్మొద్దు అని చెప్తాను. అలానే ఉండాలని చెప్తాను. నువ్వు దట్ ఈస్ అవర్ మైనస్ పాయింట్ ఇన్ పాలిటిక్స్, దట్ ఈస్ అవర్ మైనస్ పాయింట్. ఎప్పుడు యాక్ట్ చేస్తూనే ఉండాలి. అది అమ్మాయికి కాదు, ఏమనిపిస్తుందో అది అలాగనే, నచ్చితే నచ్చుతుంది, లేదంటే అలా వచ్చి ఇక్కడ పాలిటిక్స్లో ఉండలేము. దానివల్ల కూడా కొద్దిగా రైవల్ రావచ్చు. ఇష్టం లేదంటే కొన్నిసార్లు అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి, అమ్మాయి అలా అడ్జస్ట్ చేయొద్దు. ఎలా అనిపిస్తుందో అలానే బిహేవ్ చేస్తూ ఉంటుంది, దానివల్ల కొద్దిగా మైనస్ ఉంటుంది. బట్ సినిమాలు కూడా చాలా సున్నితంగా ఉంటారు కదా సార్, సెన్సిటివ్గా ఉంటారు. సినిమాలో వచ్చి ఎనిమీస్ మన దగ్గర రారు, మనం ఒక సేఫ్టీ ప్లేస్లో ఉంటాం, సేఫ్టీ జోన్లో ఉంటాం.